గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. ప్రధానంగా ఆరో రాశిలో రవి, కుజ, చంద్రగ్రహాలు. పంచమంలో శుక్రుడు, లాభంలో రాహు. అద్భుతమైన శుభకాలం నడుస్తుంది. ముఖ్య కార్యాల్లో త్వరగా విజయం లభిస్తుంది. ఉద్యోగంలో విశేషమైన శుభయోగం ఉన్నది. అధికార యోగం సూచితం. అనేక మార్గాల్లో విజయం లభిస్తుంది. మనస్సంకల్పం నెరవేరుతుంది. ధర్మదేవత అనుగ్రహంతో లక్ష్యాలను చక్కగా పూర్తి చేస్తారు. శుభప్రదమైనటువంటి ధనయోగాలు సిద్ధిస్తాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. కీర్తి ప్రతిష్టల్ని చక్కగా సంపాదిస్తారు. ఎటువంటి సాంకేతిక లోపం లేకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మీ సాధన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. విజ్ఞానపరంగా మేలు చేకూరుతుంది. పలు విధాలుగా విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటారు. తద్వారా ఉన్నత స్థితి కలుగుతుంది. బుద్ధిబలంతో వ్యాపారం చేస్తే నష్టాలను నివారించవచ్చు. వ్యాపారంలో సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. గురుగారు వృషభ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం చాలా మంచిది. గురుగారు వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సప్తమంలో బుధగ్రహ సంచారం జరుగుతోంది. బుధ ప్రీతిగా శ్రీమన్నారాయణమూర్తిని దర్శించండి. గురుగారు వృషభ రాశి వారు ఏ దానాలు చేయాలి? ఈ బుధ దోషం తొలగటం కోసమై పెసలు కొద్దిగా దానం చేయండి.